ప్రకాశం జిల్లాలో అంకమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణానికి దాతలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. ఈ మేరకు స్థానిక శాసనసభ్యులు మానిగుంట మహిధర్ రెడ్డి గారి సమక్షంలో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ కంచర్ల రామయ్య, ఆయన ధర్మపత్ని ధనలక్ష్మి, కుమారులు విజయ శ్రీనివాసరావు, శ్రీకాంత్లు 1,100,116 రూపాయల కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, వసంతరావులకు అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ అభినందనలు తెలిపింది. దేవస్థానాన్ని పునర్నిర్మాణం కొరకు స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు మానుగుంట మహిధరెడ్డి గారు ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం మనందరికీ తెలిసిందే. దాంట్లో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, విదేశాల నుంచి కూడా చాలామంది దాతలు స్పందించి ఈరోజు రమారమి 1,50,000 పైసలకు డొనేషన్స్ అనేది అమ్మవారి తల్లికి ఇచ్చుకోవడం జరిగింది. దాంట్లో ఉడతాపత్తిగా మేము కూడా ఈరోజు అమ్మవారికి 1,100,116 ఇచ్చుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ దేవస్థానం చాలా చక్కగా పూర్తయి మన కందుకూరుకే ఒక గొప్ప తలమానికంగా నిలవాలని ఆ అంకమ్మ తల్లి వారి ఆశీస్సులు మన కందుకూరు ప్రాంత ప్రజలు అందరి మీద ఉండి మనందరం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.